సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలన్న డిమాండ్తో నిర్మల్లో ఇవాళ భారీ సభ నిర్వహిస్తోంది బీజేపీ. ఈ సభకు కేంద్ర మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇవాళ నాందేడ్ నుంచి హైదరాబాద్ రానున్న అమిత్ షా అక్కడి నుంచి హెలికాప్టర్లో నిర్మల్ వెళ్తారు. నిర్మల్లో బ్రిటిష్ నిజాం సైన్యం 1000 మంది గోండు వీరులను ఉరితీసిన ప్రాంతాన్ని సందర్శించి అమర వీరులకు నివాళులర్పిస్తారు. తర్వాత ఎల్లపల్లి క్రషర్ ఏరియాలో నిర్వహించే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా చేస్తున్న పాదయాత్రకు ఇవాళ బ్రేక్ ఇచ్చారు సంజయ్. సాయంత్రం నిర్మల్లో జరిగే సభలో సంజయ్ పాల్గొంటారు. నిర్మల్ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు పార్టీ నేతలు. ప్రధాన వేదికపై అమిత్ షాతో పాటు 58 మంది నేతలు కూర్చోనున్నారు. మరో రెండు వేదికలపై 150 మంది ముఖ్య నేతలు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు సభా వేదిక దగ్గర సర్దార్ పటేల్, రాంజీ గోండు, కొమరం భీమ్లను నివాళులర్పించి జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు అమిత్ షా. ప్రధాని మోడీ బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు పార్టీ నేతలు. అమిత్ షా పర్యటనతో భారీ ఏర్పాట్లు చేశారు బీజేపీ నేతలు. సభకు లక్ష మందిని తీసుకువచ్చేలా వారం రోజుల నుంచే గ్రామాల్లో, పట్టణాల్లో సదస్సులు నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి కార్యకర్తలు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. రెండు రోజుల ముందే నిర్మల్ను ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. జిల్లా కేంద్రంతో పాటు అమిత్ షా పర్యటించనున్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా 130 కిలోమీటర్లపై సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అమిత్ షాకి నివాళులర్పించనున్న 1000 ఊరుల మర్రి స్మారక స్థూపం, కురన్నపేట, బతీస్గఢ్ కోట ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. మరిన్ని డీటెయిల్స్ నిర్మల్ సభ నుంచి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, ఓవర్ టు యూ. మరి కాసేపట్లో నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేపీ భారీ బహిరంగ సభ ప్రారంభం కాబోతుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇక్కడ నిర్మల్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. మధ్యాహ్నం 2:30కి ఆయన ఇక్కడికి చేరుకోబోతున్నట్టు తెలుస్తుంది. భారీ ఏర్పాట్లు జరిగాయి. ఇప్పటికే దాదాపు 100,000 పైగా జన సమీకరణ చేయబోతున్నట్టు తెలుస్తుంది. మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నేత ఉన్నారు ప్రేమేందర్ రెడ్డి. ఎంత ఎట్లా షెడ్యూల్ ఎట్లా ఉండబోతుందండి అమిత్ షా షెడ్యూల్? అమిత్ షా గారు 1 నుంచి 2 గంటల ప్రాంతంలో వస్తారు. హెలిప్యాడ్లో దిగిన తర్వాత నేరుగా ఇక్కడికి వచ్చిన తర్వాత బ్లడ్ మన ప్రియతమ నాయకులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా బ్లడ్ డొనేషన్, యువమోర్చా కార్యకర్తలు ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత వారు ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు రామ్జీ గోండు, కొమరం భీమ్ యొక్క చిత్రపటాలకు వారు పుష్పాంజలి ఘటిస్తారు. అదేవిధంగా ఇంకొక డయాస్ కూడా మేము ప్రత్యేకంగా ఏర్పాటు చేసాం. మాజీ శాసనసభ్యులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జీలు, ఇతర ప్రముఖ నాయకులందరినీ కూడా అక్కడికి ఆహ్వానించడం జరుగుతుంది. కళాకారులకు కూడా ఒక వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. విఐపి గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ పతాకాలు కానీ, బంటింగ్స్ కానీ, మరి ఫ్లెక్సీలు కానీ, ఒక పండుగ వాతావరణం కనిపిస్తున్నది. అనేక మంది చాలా ఉత్సాహంగా ఉన్నారు. తెలంగాణకు విమోచన జరిగినది యొక్క దినం ఇది. నిజాం యొక్క కబంధ ఆస్థాల నుంచి బయటపడ్డ యొక్క ఈ తెలంగాణ ప్రాంతంలో ఉత్సాహాలు చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఆనాడు నిజాం యొక్క వ్యతిరేక పోరాటం చేసి అసూలు బాసిన, స్వతంత్రం కోసం పోరాటం చేసి అసూలు బాసిన అమరవీరులకు ఇవాళ వాళ్ళని స్మరించుకొని వారి నుంచి స్ఫూర్తి పొందుదామనే ఉద్దేశంతోనే వేలాది మంది తరలి వస్తున్నారు. ప్రేమేందర్ గారు, డయాస్ మీద కొంత చాలా వివిఐపీస్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఎంతమంది ప్రధాన డయాస్ మీద ఉండబోతున్నారు? సుమారుగా 58 మంది ఇవాళ అక్కడ ఉంటున్నారు. అదేవిధంగా మరి మాకు పోలీసు అధికారులు అనుమతి ఇవ్వలేదు. ఇంకా అనేక మంది నాయకులు ఉన్నారు. అందుకోసం ఇంకొక వేదిక కూడా ఏర్పాటు చేసి అక్కడ మిగతా వారికి ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 2 డయాస్ల మీద కలిపి ఒక 200 మందిని నాయకులను మేము ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే పెద్ద బహిరంగ సభ కాబట్టి అనేక మంది నాయకులు ఉన్నారు. ఇటీవల పార్టీలో కూడా అనేక మంది వచ్చినారు, ఇంకా వస్తున్నారు. అనేక సంవత్సరాల నుంచి పనిచేసిన సీనియర్ నాయకులు ఉన్నారు. అందరినీ గౌరవించాలనేదే మా అభిమతం. థ్యాంక్ యూ ప్రేమేందర్ గారు. సో
ఇది పరిస్థితి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం నాందేడ్ జరుగుంటారు. మహారాష్ట్రలోని నాందేడ్లో పలు కార్యక్రమాలు ఉన్నాయి. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో భైన్సా మీదుగా ఇక్కడికి నిర్మల్ చేరుకోబోతున్నారు. 1000 ఊర్ల మరికి సంబంధించి అక్కడ నివాళులర్పిస్తారు అమిత్ షా. అక్కడి నుంచి ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా ఈరోజు బ్లడ్ క్యాంప్ని ఏర్పాటు చేసిన నేపథ్యం, సో అక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఆయన ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ సంబంధించి ఆయన భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. దాంతోపాటు కొమరం భీం, రామ్జీ గోండుకు సంబంధించిన ఫ్లెక్సీలు కూడా ఉన్నాయి, చిత్రపటాలు ఉన్నాయి, దానికి కూడా నివాళులర్పిస్తారు. అనంతరం ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం కాబట్టి జాతీయ పతాకాన్ని కూడా ఇక్కడ అమిత్ షా ఆవిష్కరించబోతున్నారు. పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు ఉన్నారు. ఎట్లా ఉందండి జన సమీకరణ, ఎట్లా చేస్తున్నారు, ఎట్లా వస్తున్నారు జనాలు? అదిలా తెలంగాణ నలుమూలల చుట్టుపక్కల నుంచి యువకులు కానీ 1 లక్ష నుంచి 2 లక్షల జనాలు వస్తున్నారు, స్వచ్ఛందంగా వస్తున్నారు. యువకులు మాత్రం బీజేపీకి అట్రాక్ట్ అయ్యి యువకులు స్వచ్ఛందంగా వస్తున్నారు. అమిత్ షా గారిని చూడడానికి, మరియు బీజేపీ అంటేనే యువకులు యువమోర్చా కార్యకర్తలు కాకుండా ఇంకా మిగతా వాళ్ళు 1 లక్ష నుంచి 2 లక్షల జనాభా ఓన్లీ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచే వస్తున్నారు. మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనాలు వస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది అమిత్ షా ఒక భారీ బహిరంగ సభ, ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం రోజు ఒక స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారన్న ఒక ఉత్సాహం అనిపిస్తుంది బీజేపీ శ్రేణులు, ఎట్లా ఉంది ఒక బీజేపీ సీనియర్ కార్యకర్తగా, ఎట్లా అనిపిస్తుంది మీకు? 2023లో బీజేపీ అధికారంలోకి రానుంది. అమిత్ షా గారు తెలంగాణ మీద పాగా వేయడానికి అమిత్ షా గారు ఇది మీటింగ్కి వస్తున్నారు. 1000 ఊడల మరి ఇక్కడ నిజాం పరిపాలనలో 1000 మందిని చంపడం జరిగింది. 1000 ఊడల మరి నిజాంకు నిజాం నవాబుని అప్పుడు ఎట్లా తరిమేశారో ఇప్పుడు అమిత్ షా గారు ఇక్కడ టీఆర్ఎస్ని కేసీఆర్ని తరిమేయడానికి వస్తున్నారు. అమిత్ షా రాక కోసం ఒక హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. సో కరెక్ట్గా 2:30కి అమిత్ షా ఇక్కడికి సభా స్టేజ్కి చేరుకుంటారని చెప్పి చెప్తున్నారు. ఒక 4-5 మాత్రమే స్పీచ్ అవకాశం ఉంది, మిగతా చాలా తక్కువ మందికి స్టేజ్ పైన కూడా అవకాశం కల్పించారు. నిర్మల్ పట్టణం అంతా కూడా కాషాయమైంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు అమిత్ షాని చూడడానికి కావచ్చు, అమిత్ షా స్పీచ్ వినడానికి నిర్మల్ వైపు పయనమయ్యారని చెప్పి తెలుస్తుంది. కెమెరా పర్సన్ టాల్తో ప్రేమ్ సాగర్, V6 న్యూస్, నిర్మల్ జిల్లా.